జిల్లా బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయం ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పద్ధతిలో వెళితే ఎన్నికల్లో గెలవలేమని, వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి సొంత గ్రామం గెలిచి చంద్రబాబు నాయకుడి గిఫ్ట్గా ఇస్తామని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. బాబు అన్న బ్రదర్ సైడ్ సరే కొంచెం అన్న అది మంచి పద్ధతి గమనిస్తాము, తప్పకుండా ప్రజలు గమనిస్తారు. ఏమైంది ఎలక్షన్, విజయవాడ ఎలక్షన్ ఏమైంది? మీరు లక్షించగానే డిసైడ్ చేసుకోవాలి. ఈ ప్రభుత్వ పరిస్థితి బాగాలేదు కాబట్టి తుకు తెలంగాణ రియర్స్ కూడా ఉంటారు. అదేవిధంగా ఆంధ్రలో కూడా వైకాపా పరిస్థితి చూశారు. వైకాపా కంప్లీట్ దోపిడి దారు తప్పించి అంతా పోలీసులు పెట్టుకొని భయపడి తప్పించి వినలేదు. కాబట్టి ఇందాక చెప్పినట్లు పోలీసులు కూడా మా క్యారెక్టర్ భయపడాలనుకుంటున్నారు. అక్కడ రైతులు మేము అండగా ఉంటే భయపడే పనిలేదు. పోలీసులు మేము అండగా ఉంటాం. మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఇదే ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎలక్షన్లు జరగాలి. ఏ విధంగా అంటే పోలీసు వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని మా క్యాండిడేట్లను భయపడిచి ఈ విత్డ్రాలు చేపించి ఆ పద్ధతి మానుకోవాలని చెప్పి నేను మీ ద్వారా పోలీసు యంత్రాంగానికి కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ 2.5 సంవత్సరంలో వైకాపా ప్రభుత్వ పరిపాలన ప్రజలందరూ చూశారు. అందరిలో కూడా వ్యతిరేకత భావం వచ్చింది. ఈ వ్యతిరేకత వచ్చి జగన్ నిన్నటికే మార్చిపోయింది అయ్యకు. ఇవాళ పోలీసు వ్యవస్థ కూడా అడ్డ తిరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ పరిస్థితి వస్తే ఎవరైతే బుగ్గన రాజేంద్ర రెడ్డి ఎన్నికలు అయిపోయినతో ఎన్నిసార్లు వచ్చారో చెప్పమని చెప్పండి. బేదంచెళ్ళకు సొంత ఊరు ఎప్పుడు ఢిల్లే అప్పులు తెచ్చుకోనికే ఆ డబ్బులు ఇయ్యరు, వస్తే ఆర్బీఐ బ్యాంక్ పట్టుకుంటుంది. ఈ పరిస్థితి ఇట్లా ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది కుండు పడిపోయింది. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. రాష్ట్రం మళ్ళా నాశనం అయిపోవాలా? ఫైనాన్స్ మినిస్టర్ తీసుకోలేకపోతే ఎందుకైనా ఫైనాన్స్ మినిస్టర్ ఉండాలా? కంప్లీట్ కూడా చేయలేదు. ఏమి దాని ఆలోచనే లేదు ఆయనకు. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ మన జిల్లాలో 10 కోట్ల రూపాయలు ఇచ్చాం, పనులు నిలబడిపోయాయి. నీరు చుట్టూ నేను 1 రూపాయి రాలే మాకు. కాబట్టి కనీసం అవేనా చేయకపోతే ప్రజల కోసం, రైతుల కోసం తాగడానికి నీళ్లు, మెదంచెల ప్రాంతంలో ఎప్పుడు నీటి ఎద్దడి, అదేవిధంగా పొలాలకు దూరం దూడికుండా పొలాలు ఉన్నాయి. మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు 3 సార్లు రిజర్వాయర్ నడిచారు. రాహుల్ గారు ఆ నీళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రజలు మీరు అడగాల. ఆ సమయం వచ్చింది. బాబు అన్న బ్రదర్ సైడ్ సరే